హలో ఫ్రెండ్స్ నేను లలిత గుప్తా ఇప్పుడు మనం మిల్లెట్స్ కొర్రల పిండితో నూడిల్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి మనకు దానికి కావాల్సింది కొర్ర పిండి వాటర్ కొద్దిగా నెయ్యి మనం ఇక్కడ కొర్రల పిండిని 2½ కప్స్ తీసుకున్నాము దానికి సమానంగా 2½ కప్స్ వాటర్ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి వాటర్ పెట్టుకోవాలి ఈ నీళ్ళల్లో కొద్దిగా నెయ్యిని వేసుకున్నాం ఈ వాటర్లో నెయ్యి అయినా వేసుకోవచ్చండి కొబ్బరి నూనె అయినా సరే నువ్వుల నూనె సరే ఏదైనా సరే ఇంట్లో ఉన్న ఆయిల్ని మనం వేసుకోవచ్చు నీళ్ళని మరగనిద్దాం ఈ నీళ్లు మరిగిన తర్వాత మనం పిండిని వేసుకుందామండి ఇలా కలుపుతూ కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ విధంగా ఉండకట్టకుండా సన్నని సెగపైన మాత్రమే ఉడికించుకోవాలి మనం వాటర్లో ఆయిల్ వేసుకున్నట్టయితే పిండి స్మూత్గా చాలా బాగా నూడిల్స్ వస్తాయండి ఈ విధంగా ఉండలు కట్టకుండా మనం పిండిని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని కొద్దిగా చల్లారనిచ్చి మన నూడిల్స్ని చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్లో వాటర్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఇడ్లీ ప్లేట్లని తీసుకొని ఈ విధంగా అరటాకులని వేసుకోవాలండి ఇలా అరటాకులని వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత పిండిని మాత్రం మర్చిపోకుండా బాగా జిగి వచ్చే వరకు ఈ విధంగా తీసుకోవాలి మనకి ఎంతవరకు అయితే జిగి వస్తుందో అంతవరకు ఈ విధంగా గట్టిగా పిసికి పిండిని ఉంచుకొని మనం చక్రాల గిద్దెలో పెట్టుకోవాలి చక్రాల గిద్దెలో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా నూడిల్స్ని మనం ఇడ్లీ ప్లేట్ పైన వేసుకోవాలి ఇలా రౌండ్గా వేసుకున్నట్లయితే మనకు నూడిల్స్ నీట్గా ప్లేట్కి అంటుకోకుండా చాలా బాగా వస్తాయి ఇలా వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా
noodles ni tayar cheskoni ippudu manam cooker lo petteddam. ఇలా కుక్కర్లో పెట్టిన తర్వాత మనం కరెక్ట్గా ఇడ్లీని ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో ఆ విధంగా ఆవిరికి ఉడకనివ్వాలి. ఇలా పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు కుక్కర్లో ఆవిరి వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ని మూత తీసి మెల్లిగా నూడిల్స్ని ఇలా వేసేసుకున్నామండి. ఇలా ఈ విధంగా వేసి మనం కూల్ వాటర్ని పోసుకోవాలి. ఈ విధంగా పోసుకున్నట్టయితే మనకు అంటుకోకుండా విడివిడిగా వస్తాయి. ఈ విధంగా పోసి ఇలా దీంట్లోని గంజి పోయే వరకు ఈ విధంగా స్పూన్తో తిప్పాలి. తిప్పి మనం ఈ నీటిని ఒక గిన్నెలోకి వడకట్టుకుందాం. పట్టుకొని మనం నూడిల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మనకి ఎంతో రుచికరమైన నూడిల్స్ మనం మిల్లెట్స్తో తయారు చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. మనము ఇక్కడ మర్చిపోకుండా వాటర్లో ఆయిల్ని వేసుకోవాలి. అదేవిధంగా పిండిని మెత్తగా పిసికి నూడిల్స్ని చేసుకోవాలి. ఈ రెండు టిప్స్ని మాత్రం మర్చిపోకుండా చేసుకున్నట్టయితే మనకు ఎంతో రుచికరమైన నూడిల్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు మనం వీటిని ఈ నూడిల్స్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు నచ్చిన మసాలాలతో వెజిటేబుల్స్ నూడిల్స్ని మనకు నచ్చిన విధంగా రెడీ చేసుకున్నట్టయితే ఎంతో రుచికరమైన మిల్లెట్స్తో తయారైన మన నూడిల్స్ని మనం తీసుకోవచ్చండి ఆహారంలోకి. చక్కటి రుచితో ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.